సుప్రీం కోర్టులో చాలా స్పష్టంగా ఈ పంచాయతీ ఎలక్షన్స్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో జడ్జిమెంట్ ఇచ్చారు. ఆ జడ్జిమెంట్లో ఆ రోజు వాళ్ళు చెప్పింది 437/2020 కింద చాలా స్పష్టంగా వీళ్ళు అపీల్ చేసిన తర్వాత అన్ని హీరింగ్స్ అని విన్నాక వాళ్ళు ఒక అడ్రస్ పాస్ చేశారు. We direct that since the election commission has already taken the decision to postpone the elections, there will be a post-decisional consultation with the state of Andhra Pradesh before the next date is notified by the election commission. The model code of conduct for the election shall be reimposed 4 weeks before the date of polling. ఇంత స్పష్టంగా రాష్ట్రంలో ఉండే ప్రజలకు అందరికీ అర్థం కావాల్సిన అవసరం ఉంది. ఎంత స్పష్టంగా చెప్పారు, మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంటుంది, ఎలక్షన్స్ కంటే ముందు 4 వారాలకు మునుపు మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ పెట్టాలి, పోలింగ్ రోజు కంటే 4 వారాలకు ముందు పెట్టి తర్వాత ఎలక్షన్స్ పెట్టాలి అని చాలా స్పష్టంగా చెప్పారు. ఇదేం అర్థం కాని భాష కాదు. దాని మీద కొత్తగా ఎలక్షన్ కమిషనర్ వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారా? చీఫ్ సెక్రటరీగా మీరు ఎవరు కోరి తెచ్చుకున్నారు? రిటైర్ అయినాక ఏం చేశారు మీరు? అవన్నీ మీ ఆఫీసులో అడ్వైజర్గా పెట్టుకున్నారు, ఆ తర్వాత స్టేట్ ఎలక్షన్ కమిషనర్గా ఇచ్చారు. దీనికోసం ఆవిడ ఎలక్షన్ కమిషనర్ రావడం, ఆ రోజే నేరుగా మా వరలరామయ్య వెళ్ళి, కాదు ఎలక్షన్స్ అన్ని కూడా చూడండి, సుప్రీంకోర్టు డెసిషన్స్ ఉన్నాయి, మీరు ఆగమేగా వెళ్ళని పెడుతున్నారు, ఇది కరెక్ట్ కాదని ఆ రోజు మేము అపోజ్ చేయడం, ఆవిడకి చెప్పడం అన్నీ చేశాం. తర్వాత మీరు చూస్తే మేము ఎలక్షన్లు బాయ్కాట్ చేస్తాం, ఇది ఇల్లీగల్ ఎలక్షన్స్, మీరు ఎలక్షన్స్ పెట్టే విధానం ఇది కానే కాదు అని మేము చెప్పాం. జరిగిన అన్యాయాలు అవకతవకలు అన్నీ కూడా చెప్తూనే వచ్చాం. పంచాయతీ ఎలక్షన్లో చెప్పాం, మున్సిపల్ ఎలక్షన్లో చెప్పాం, అదే మారుగా ఎంపీటీసీ జడ్పీటీసీ నామినేషన్లో చెప్పాం. నేనే తిరుపతికి వెళ్ళాను, ప్రొటెస్ట్ చేయడానికి పోయాను మున్సిపల్ ఎలక్షన్లో. కడాన వేళ ఇష్ట ప్రకారం ఏమేం చేశారో అన్నీ చేసి నామినేషన్లు సక్రమంగా వేసినా చెల్లదని చెప్పి వీళ్ళు పెట్టే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ కూడా మేము ఛాలెంజ్ చేశాం, ఫైట్ చేశాం, అన్నీ చేశాం. ఇక్కడ హైకోర్టు చెప్పిన విషయంలో మీరు చూస్తే జడ్జిమెంట్ లో 73వ పేజీలో ది ఆర్డర్ పాస్డ్ బై ది సుప్రీం కోర్ట్ ఇన్ రిట్ పిటిషన్ నెంబర్ 437/2020 ఈజ్ క్లియర్ అండ్ కేటగరికల్. ఆన్ రీడింగ్ ది సెడ్ ఆర్డర్ ఈవెన్ ఎ కామన్ మ్యాన్ హూ కెన్ రీడ్ రైట్ అండ్ అండర్స్టాండ్ ది ఇంగ్లీష్ లాంగ్వేజ్ can easily find out the direction issued by the Supreme Court in the order. But here, the state election commissioner, who worked as chief secretary to the state, being a senior most retired IAS officer, could not understand the simple direction issued by the Supreme Court in right perspective, which creates doubts as to her suitability and fitness to the post of election commissioner. అంటే దీంట్లో నీకు అర్థం కాని ఏముంది భాషలో? మీ అజం తప్ప, అప్రజాస్వామిక విధానం తప్ప. ది మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఫర్ ది ఎలక్షన్ షాల్ బి రీఇంపోజ్డ్ 4 వీక్స్ బిఫోర్ ది డేట్ ఆఫ్ పోలింగ్. ఇది కూడా అర్థం కాకుండా మీరు చేశారని హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పే పరిస్థితికి వచ్చారంటే ఏం చేయాలి ఆ ఎలక్షన్ కమిషనర్? షీఈ్ ఫిట్? ఏంటి ఆ ఉద్యోగం కోసం కకృతిపడి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తారా మీరందరూ కలిసి? ఈవింగ్ ఒక రిటైర్ అయ్యారు, ఇన్నేళ్లు పనిచేశారు, ఎందుకు మీకు ఆ ఆత్రం, ఎందుకు ఆ పొజిషన్? ఆ పొజిషన్ కోసం నేను తప్పుడు పనులు చేసి చరిత్రలో మీరు తప్పుడు వ్యక్తులుగా ఎందుకు మిగిలిపోతున్నారు? నేను అడుగుతున్న స్ట్రైట్ క్వశ్చన్. దానిపైన మాట్లాడుతూ మేమేవైతే చెప్పామో ఇన్ని రోజులు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి రాష్ట్రంలో,
such act of respondent number one can be described as democratic black sliding. It is also known as autocratization and de-democratization. It is a gradual decline in the quality of democracy and the opposite of democratization, which may result in the state losing its democratic qualities, becoming an autocracy or authoritarian regime. Democratic decline is caused by the state-led weakening of political institutions that sustain the democratic system, such as the peaceful transition of power or electoral systems. అంటే అపోజిషన్ పార్టీస్ ని బలహీనం చేసి సిస్టమ్స్ అన్ని బలహీనం చేసి మీరు మీ ఇష్ట ప్రకారం చేయాలనుకున్నీ ఫైట్ చేస్తూ వచ్చారు రెండేళ్లుగా. ఆల్దో దీస్ పొలిటికల్ ఎలిమెంట్స్ ఆర్ అజ్యూమ్డ్ టు లీడ్ టు ది ఆన్సెట్ ఆఫ్ బ్యాక్ స్లైడింగ్ అదర్ ఎసెన్షియల్ కమోడిటీస్ ఆఫ్ డెమోక్రసీ సచ్ యాజ్ ఇన్ఫ్రింజ్మెంట్ ఆఫ్ ఇండివిజువల్ రైట్స్ అండ్ ది ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, quality the health, efficiency and sustainability of democratic systems over time. అదే రాష్ట్రంలో జరుగుతా ఉంది. వన్ ఆఫ్ ది రీజన్ ఫర్ సచ్ డెమోక్రటిక్ బ్లాక్ స్లైడింగ్ ఈజ్ ఎగ్జిక్యూటివ్ అగ్రండైజ్మెంట్. ది మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యూచర్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ అగ్రండైజ్మెంట్ ఈజ్ దట్ ది ఇన్స్టిట్యూషనల్ చేంజెస్ ఆర్ మేడ్ త్రూ legal channels, making it seem as if the elected official has a democratic mandate. Some examples of executive aggrandizement are the decline of media freedom and the weakening of the rule of law. Judiciary is threatened. What nan emanal diriki meeru political parties ni threaten chestaru, మీకు హక్కులు ఉన్నాయని అరెస్ట్ చేస్తారు, తప్పుడు కేసులు పెడతారు, చంపేస్తారు, అడిగేవాళ్ళు లేరు, కోర్టులో పోతే కోర్టులో కూడా బ్లాక్ మెయిల్ చేస్తారు, కోర్టులో కూడా థ్రెటన్ చేస్తారు. వాట్ ఈస్ దిస్? అనదర్ రీజన్ ఫర్ డెమోక్రటిక్ బ్యాక్ స్లైడింగ్ ఈ స్ట్రాటజిక్ హెరాస్మెంట్ అండ్ మ్యానిపులేషన్ డ్యూరింగ్ ఎలక్షన్స్. దిస్ ఫార్మ్ ఆఫ్ డెమోక్రటిక్ బ్యాక్ స్లైడింగ్ ఎంటైల్స్ the impairment of free and fair elections through tactics such as blocking media access, disqualifying opposition leaders, or harassing opponents. This form of backsliding is done in such a way that the elections do not appear to be rigged and rarely involve any apparent violation of law, making it difficult for the election observer to observe these misconducts. As such, the act of the respondents is nothing but democratic backsliding. Adhe em cheppa nomination leyadaniki vaste bedirichaaru, police la lagesukunnaru, raneyakunda chesaru. Aa vishayalu pade pade nenu cheptune vacham. Adhe vaariki yesthe నామినేషన్లు ముందు బెదిరించారు, దారిలో లాగేసుకున్నారు, ఆ తర్వాత వేస్తే బలవంతంగా మీరే రిజెక్ట్ చేసేశారు. ప్రాపర్గా ఉండే నామినేషన్లు కూడా రిజెక్ట్ చేసేశారు, అపీలు పైన రిజెక్ట్ చేశారు. అంటే భయం అనేది లేకుండా పోయింది. అదే ఈ జడ్జిమెంట్లో చూస్తే చాలా క్లియర్గా చెప్పే పరిస్థితికి వచ్చారు.